హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మనం నేషనల్ బాక్సర్, ఇంటర్నేషనల్ ఎంఎంఏ ఫైటర్ మణికంఠతో ఉన్నాం. హాయ్ మణికంఠ. హాయ్, ఎలా ఉంది మీ బాక్సింగ్ ప్రొఫెషన్? ఇట్స్ వెరీ ఫైన్, ఇట్స్ రన్నింగ్ వెరీ వెల్. ఓకే, నా గురించి చెప్పాలంటే ఐఎమ్ నేషనల్ లెవెల్ బాక్సర్, అంటే స్టేట్ లెవెల్ గోల్డ్ మెడలిస్ట్. సీనియర్ ఫైట్స్ చాలా ఆడాను. ఓకే, అండ్ ఎంఎంఏ ఫైటర్ని కూడా, ఇంటర్నేషనల్ ఎంఎంఏ ఫైటర్ని నేను బెంగళూరు ఈవెంట్లో, బెంగళూరు నేషనల్స్లో ఫైట్ చేశాను. తర్వాత స్టేట్ లెవెల్లో చాలా మెడల్స్ ఉన్నాయి నాకు ఎంఎంఏలో కూడా. అలాగే ఇంటర్నేషనల్లో కూడా ఫైట్ చేశాను నేను. ఐఎమ్ మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్. ఐ యూస్ టు డూ ఎవ్రీ మార్షల్ ఆర్ట్, రెజ్లింగ్, జూడో, టైకోండో, వింగ్షన్, ఊషు, కిక్ బాక్సింగ్, రెజ్లింగ్. ఓకే, మీరు నేషనల్ బాక్సర్, ఇంకా ఇంటర్నేషనల్ ఎంఎంఏ ఫైటర్. అవును. ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? సెల్ఫ్ డిఫెన్స్ అంటే నథింగ్ బట్ మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్లో మీకు కావాల్సిన ప్రతిదానికి సెల్ఫ్ డిఫెన్స్ దొరుకుతుంది. మేము అన్ని సపరేట్గా కూడా నేర్పిస్తుంటాము. ఐ హ్యావ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. ఓకే, మీరు సపరేట్గా ట్రైనింగ్ ఇస్తారు సెల్ఫ్ డిఫెన్స్? సెల్ఫ్ డిఫెన్స్ కోసం సపరేట్ క్లాసెస్ కూడా పెడుతుంటాం ఎవ్రీ సండే. ఇంకా కొంతమంది లేడీస్, ఇంకా ముసలి వాళ్ళు వీక్గా ఉంటారు, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ మీరు నేర్పిస్తారా? అవును, వాళ్ళకి కూడా నేర్పిస్తాం ప్రొఫెషనల్. మేము వాళ్ళకే కాదు, లేడీస్కి సపరేట్గా చెప్తుంటాము, గర్ల్స్కి సపరేట్గా తీసుకెళ్ళి, అంటే ఐ మీన్ సెల్ఫ్ డిఫెన్స్ గురించి చెప్తుంటాము. వాట్ అబౌట్ సీనియర్ సిటిజన్స్? వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ అంటే ఇప్పుడు మనకి పోలీసులు కూడా వస్తుంటారు మా దగ్గరికి నేర్చుకోవడానికి. రిటైర్డ్ పోలీస్ వాళ్ళు వస్తుంటారు, ఆర్మీ జనరల్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి చేస్తుంటారు, అంటే మన గురించి ప్రమోట్ కూడా చేస్తుంటారు మా జిమ్ గురించి. ఓకే ఓకే, మీరు సెల్ఫ్ డిఫెన్స్ వచ్చు, మీకు సెల్ఫ్ డిఫెన్స్ పైన ఒక క్వశ్చన్. ఇప్పుడు మీరు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక ఐదుగురు వచ్చి మిమ్మల్ని కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, మీరు వాళ్ళని డిఫెన్స్ చేయగలుగుతారా? ఒక ఐదుగురు కానీ మీరు ఒక్కరు, కానీ మీకు యూ హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ ఫైటింగ్ త్రూ బాక్సింగ్ అండ్ ఎంఎంఏ. ఎస్, నేను కంపల్సరీ హ్యాండిల్ చేయగలను. ఇప్పుడు నేను నా చేతిలో దాడిపోయింది, ఇఫ్ దే ఆర్ సమ్ హ్యావింగ్ సమ్ వెపన్స్ ఇంకా ఉన్నా కానీ నాకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నాకు ఐడియా ఉంటుంది. అట్ ది సేమ్ టైం నాకు కూడా, అంటే నేను నంచాకు, ఇలాంటి త్రిబుల్ నంచాకు, ఇవి నైఫ్ వెపన్స్, ఇవి కూడా నేర్చుకున్నాను. ఆబ్వియస్లీ అవి కూడా యూజ్ చేస్తాను. ఓకే, ఫైన్. దట్స్ ఆల్ అబౌట్ ద సెల్ఫ్ డిఫెన్స్. అండ్ వాట్ అబౌట్ ద ఫిట్నెస్? ఇప్పుడు అందరూ, యూత్, ఎవ్రీ వన్ జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు పిల్లలు కూడా పేరెంట్స్ వెళ్ళి మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీలో కూర్చోబెట్టి వాళ్ళని 6th class 5th class వాళ్ళని ఒబీస్ చేసేస్తున్నారు. ఇంకా సాఫ్ట్వేర్ ఐటీ పీపుల్ అందరు టైం దొరకక అలా కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారు, సాయంత్రం వెళ్ళి కేఎఫ్సీ ముందు కూర్చుంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరు ఫిట్నెస్ గురించి వాట్ యూ వాంట్ టు సే? కేవలం ఫిట్నెస్ గురించి మాట్లాడుకునే ముందు ఒబిసిటీ గురించి, వీటి గురించి మాట్లాడుకుందాం. మన ఎత్తు మీద 7.2 బిలియన్ పీపుల్ ఉంటే, 3.2 బిలియన్ పీపుల్ నియర్లీ 3.2 బిలియన్ పీపుల్ సఫరింగ్ విత్ ఓవర్ వెయిట్, హెవీ వెయిట్ వల్ల బాధపడుతున్నారు డ్యూ టు హ్యావింగ్ ఎక్సెస్ ఆఫ్ మోర్ క్యాలరీస్. ఓకే, లిమిటేషన్ లేకుండా ఫుడ్ తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే కేఎఫ్సీ వీటికి వెళ్ళిపోయి ఇదే ట్రెండ్ అంటున్నారు. ఇది ట్రెండ్ కాదు, జస్ట్ ట్రెండ్ అనేది నువ్వు ఫిక్స్ చేసుకున్నది. ఓకే, నీ హెల్త్ గురించి నువ్వు కేర్ చేసుకోవాలి, అంటే దానికి తగ్గట్టుగా నువ్వు వర్కౌట్ చేయాలి డైలీ. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డూ వర్కౌట్. వర్కౌట్ చేయకుండా మీరు చేయాలనుకుంటే కనుక మీరు ఫర్దర్గా 40 ఇయర్స్ అవుతా మీరే బాధపడతారు. మీ అంటే మీకంటే ఫిట్గా ఉన్న స్పోర్ట్స్ మెన్స్ని చూసి కానీ, ఇంకెవరైనా చూసి కానీ. ఓకే, లైఫ్లో మీకు ఫుడ్ ఎలాగో డైలీ కనీసం 30 మినిట్స్ సేపు రన్నింగ్, జాగింగ్ కానీ లేకపోతే వర్కౌట్ కానీ మినిమం రిక్వైర్మెంట్, అది కంపల్సరీ కావాలి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి. ఓకే, థ్యాంక్ యూ మణికంఠ. అండ్ స్టిల్ మోర్ మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఇప్పుడు బయట మొత్తం మనకి కల్తీ ఫుడ్ దొరుకుతుంది. మనకి బయట మనం ఫుడ్ తీసుకుంటే ఫాస్ట్ ఫుడ్ కానీ ఎక్కడన్నా ఇప్పుడు కేఎఫ్సీ మెక్డొనాల్డ్స్లో కూడా కల్తీ దొరుకుతుంది. ఇంకా ఇప్పుడు మనం ఇంట్లో వాడే నూనె కూడా కల్తీ దొరుకుతుంది అని మనం టీవీలో చూస్తున్నాం, వాట్సాప్, ఫేస్బుక్, ఆల్ ద సోషల్ నెట్వర్క్స్ వీఆర్ వాచింగ్. ఇప్పుడు ఫిట్నెస్ వరల్డ్లో అడుగు పెట్టే వాళ్ళకి, ఇంకా మామూలుగా ఒబీస్గా ఉన్న వాళ్ళకి, మామూలుగా యూత్ ఫిట్నెస్ కోసం ముందుకు సాగే వాళ్ళకి, ప్రతి వన్, ఎవ్రీ వన్, ఉమెన్, ఇంకా మిడిల్ ఏజ్ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ ద డైట్? అబౌట్ ద డైట్ అని వచ్చేసి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బాడీ వచ్చేసి ఒకేలాగా ఉండదు. ఓకే, అందరి బాడీ ఒకేలాగా ఉంటే ఇట్ డజంట్ వర్క్స్, అంటే అండ్ ఎవరిది బాడీ ఈక్వల్గా అంటే ఒకేలాగా ఉండదు అనమాట. అందుకే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డైట్స్ ఉంటాయి అనమాట. కొంతమంది మీరు చూస్తే కనుక చపాతీలు తింటారు, సన్నగా ఉంటారు, అదే చపాతీ కొంతమంది తింటే చాలా లావుగా కూడా ఉంటుంటారు.
అంటే చపాతి కూడా హ్యావింగ్ ఏ కార్బోహైడ్రేట్స్, అంటే కార్బోహైడ్రేట్స్ వల్లే చాలా మంది లావ్ అవుతుంటారు. అంటే చపాతీలో కొంచెం తక్కువ ఉంటుంది కదా కార్బోహైడ్రేట్స్, కొంచెం తక్కువ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్స్ ఓకే మీకు కావాల్సిన ఫ్యాట్ దానిలో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, మీకు కార్బోహైడ్రేట్స్ కావాల్సిన కార్బోహైడ్రేట్స్ దానిలో వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా మీకు ఫ్యాట్ వచ్చేస్తుంది. అంటే మీకు ఏమనిపిస్తుంటుంది అంటే ఇప్పుడు సపోజ్ అన్నం అనుకోండి ఎక్కువ తీసుకుంటారు, చపాతి అయితే తక్కువ తీసుకుంటారు, కాబట్టి మీకు ఫ్యాట్ తగ్గుతుంటుంది, మీ పొట్ట తగ్గుతుంటుంది తప్పించి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. మీరు దానికంటే చపాతి కంటే మీరు జొన్న రొట్టె ప్రిఫర్ చేస్తే చాలా మంచిది, ఎందుకంటే దానిలో కార్బోహైడ్రేట్స్ ఉండవు, ఓన్లీ విటమిన్స్ ప్రోటీన్స్ అని ఉంటాయి మటు, కాబట్టి మీరు జొన్న రొట్టె ప్రిఫర్ చేయొచ్చు. ఓకే ఇలాంటి చాలా ఫుడ్స్ ఉంటాయి అన్నమాట, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి మీరు. ఓకే అండ్ అంద నేను ఏం చెప్తా అంటే అందరికీ ఒకే డైట్ మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు, మీరు మీకంటే మీకు సపరేట్ డైట్ ఉంటుంది, డైటీషియన్ అడగాలి. అట్లనే మేము కూడా ప్రిఫర్ చేస్తుంటాము, అంటే మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి డైట్ గురించి చెప్తూ ఉంటాము, డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, స్పోర్ట్స్ మెన్ ఎలా మెయింటైన్ చేయాలి, నార్మల్ పర్సన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఏజ్డ్ పర్సన్ ఎలా మెయింటైన్ చేయాలని ఏ టు జెడ్ అనేది క్లియర్గా చెప్తుంటాం మేము. ఓకే మనకంట అండ్ స్టిల్ మోర్ మనం మాట్లాడుకోవాలనుకుంటే వెజిటేరియన్స్, వెజిటేరియన్ పీపుల్ ఉంటారు కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళకి, వాళ్ళకి మీరు ఎలా చెప్పగలుగుతారు మీరు డైట్ సజెషన్స్? డైట్ సజెషన్స్ నేనైతే పెద్దగా ఏం చెప్పాను, ఇప్పుడు మనకి ఇంట్లో పప్పు చేస్తారు, పప్పులోనే చాలా వస్తుంది, నేనైతే దానికి ప్రిఫర్ చేస్తాను, పప్పు తినమంటాను. ఇప్పుడు కొంతమంది అంటారు కదా వెజిటేరియన్స్ వెళ్ళి జిమ్కి వెళ్తే కండలు రావు అని, అలా ఏముండదు, ప్యూర్ వెజిటేరియన్స్ కూడా వచ్చి వర్కౌట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనం మన హీరో మాధవ్ అని తెలుసు కదా, హీఈస్ హ్యావింగ్ ఏ గుడ్ జిమ్ బాడీ, ఈజ్ ఎ వెజిటేరియన్, యెస్ అండ్ ఈవెన్ జాన్ అబ్రహం అండ్ ఆల్సో ఎంజలినా జోలీ చాలా మంది ఉన్నారు వెజిటేరియన్స్, మంచి ఫిట్నెస్ ఉన్న వాళ్ళు, మంచి ఫిట్నెస్ ఉన్న వాళ్ళు, మంచి కట్అవుట్ ఉన్న వాళ్ళు, మంచి అంటే కట్స్ ఉన్న కట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మనం ఫోకస్ చేయాల్సింది అంటే మనం ఇంటేకింగ్ ఆఫ్ ప్రోటీన్ అండ్ అవుట్ గోయింగ్ ఆఫ్ ప్రోటీన్, అంటే బయటికి ఏమవుతుంది లోపలికి ఏమొస్తుంది దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ కనబడుతుంది. వెజిటేరియన్ నాన్ వెజ్ గారు కాదు, ఓన్లీ ఎగ్స్ తినాలి, ఓన్లీ చికెనే తినాలి, దాంట్లోనే బాడీ వస్తుంది అంటే అది డజంట్ వర్క్స్ అనమాట. వెజిటేరియన్లో కూడా చాలా మంచి ఫుడ్స్ ఉన్నాయన్నమాట, దానివల్ల కూడా నీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే ఇప్పుడు ఇప్పటివరకు మనం ఫిట్నెస్ గురించి మాట్లాడుకున్నాము, డైట్ గురించి, వెయిట్ లాస్ గురించి మాట్లాడుకున్నాము, ఇప్పుడు ఫ్యూచర్లో అప్కమింగ్ బాక్సర్స్కి మీరు ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చే కమింగ్ బాక్సర్స్, కమింగ్ ఎంఎంఏ ఇంట్రెస్ట్ ఉన్న యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏం చెప్తా అంటే ఇట్స్ ఏ గ్రేట్ బేస్, అంటే గ్రేట్ ఆపర్చునిటీ, మేము ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మన ఇండియాలో. ఓకే అవి మా ఇన్స్టిట్యూషన్ ద్వారా బాగా స్ప్రెడ్ అవుతుంది, ఫైటర్స్ అనేది బాగా డెవలప్ అవుతున్నారు, కొత్త కొత్త అసోసియేషన్స్ వస్తున్నాయి, మీరు లింకప్ అవ్వండి అందరూ కలిసి. అంటే ఫైటింగ్ మీద ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే ఫైట్స్ అంటే మీరు ఏదో రక్తాలు వచ్చేదానికి కొట్టుకుంటారని కాదు, ఫైట్స్ అనేది ఒక ఆర్ట్ అనమాట, ప్రతి డిఫరెంట్ ఆర్ట్స్, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క డిఫరెంట్ ఆర్ట్ ఉంటుంది. ఓకే అలాగే ఫైట్ అనేది కూడా ఒక ఆర్ట్ అనమాట. ఇప్పుడు పెయింటింగ్ ఎలా చేస్తారో ఫైటర్ కూడా డిఫరెంట్, అదే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్ అదేమి. ఓకే ఎప్పుడైనా ఒక స్పోర్ట్స్ మ్యాన్కి శత్రువులు ఉండరు, ఓన్లీ అపోనెంట్సే ఉంటారు. ఓకే ఓకే దట్స్ ఏ గుడ్ లైన్. శత్రులు ఉండరు, ఓన్లీ అపోనెంట్సే ఉంటారు, ఓన్లీ ఫైట్స్. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కానీ రింగ్ బయటకు వస్తే వాళ్ళు హగ్ చేసుకుంటూ కనిపిస్తారు, ఇప్పుడు మాట్లాడుకుంటూ ఫ్రెండ్లీగా, ఎందుకంటే అక్కడ విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఫైట్ చేశారు. ఓకే ఫైట్ అనేది చాలా డిఫరెంట్ అనమాట, ఒక ఆర్ట్ లాగా, దాన్ని మనం గౌరవిస్తాం, మేము ఎక్కువగా గౌరవిస్తాం, ఫైటర్స్ మేము గౌరవిస్తుంటాము. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ రావచ్చు, ఎందుకంటే చాలా బెస్ట్ బేస్. ఇప్పుడు మీరు ఫైటర్ కాలేదు, మీరు నెక్స్ట్ అంటే ట్రైనర్గా వెళ్ళొచ్చు, మళ్ళీ తర్వాత సజెషన్ కింద వెళ్ళచ్చు, అంటే సజెస్ట్ చేసారు ఫైటర్స్కి సజెస్ట్ చేస్తుంటారు, వాళ్ళ కింద వెళ్ళచ్చు, మీరు ఒక అసోసియేషన్ ఫైటర్ అసోసియేషన్ క్రియేట్ చేసుకుని అలా కూడా వెళ్ళచ్చు, మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు. ఓకే ట్రైనర్గా సెటిల్ అయిపోవచ్చు, ఫైటర్గా సెటిల్ అయిపోవచ్చు, మీ టైం బట్టి. ఇప్పుడు అందరూ ఫైటర్స్ కావాలంటే కావడం కష్టం. ఇంకా మన ఇండియాలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి ఈ గేమ్స్లో? ఇప్పుడు పాలిటిక్స్ అనేది కామన్ థింగ్, ఇప్పుడు పాలిటిక్స్ అనేది ప్రతి ఒక్కరు రీజన్, ప్రతి ఒక్కరు చెప్పే రీజనే, బాక్సింగ్ కానీ ఎంఎంఏ కానీ ప్రతి ఒక్కరి రీజన్. ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఈ పెద్ద ఇష్యూ కాదు, నేను ఎందుకంటా అంటే ఇప్పుడు ఇఫ్ యూఆర్ క్యాపబుల్, నువ్వు ఇఫ్ యూఆర్ క్యాపబుల్ లాస్ట్ మినిట్లో కూడా నాక్డౌన్ చేసుకోవచ్చు, నువ్వు చీటింగ్ అనే విషయం గురించి మాట్లాడకూడదు, నీకు వల్ల కాలేదంతే, ఇట్స్ ఎ రాంగ్ థింగ్. పాలిటిక్స్ మీద తోసేయకూడదు, అంటే నువ్వు ఇప్పుడు ఓడిపోయావంటే నువ్వు ఇంకా 3 times 4 times ఇంకా హార్డ్ వర్క్ చేయాలని అర్థం. ఇంకా మీకు అమ్మాయిలకు ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? అమ్మాయిలు ఫిట్నెస్ వరల్డ్లో బాక్సింగ్ ఎంఎంఏలో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు కొంతమంది అమ్మాయిలు, ఇంకా చాలా మంది ఎంటర్ అయ్యి దే హ్యావ్ సక్సెడ్ మోర్, ఇంకా ఇంకా వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? బీయింగ్ ఏ బ్రదర్ ఆఫ్ ఇండియా, బీయింగ్ ఏ బ్రదర్ ఆఫ్ ఇండియా చెప్పాలంటే ఎవ్రీ వన్ క్యాన్ బి ఏ ఫైటర్. ఓకే గర్ల్స్ ఇంకా మనం సపరేట్గా చూస్తే కనుక లేడీస్ కనుక చాలా ఏ అంటే ఏ ఏరియాలకైనా బాగా సెట్ అయిపోతారు.
ఓకే, వాళ్ళు ఇంకా మంచి ఫైటర్స్ అవుతారు అన్నమాట. దానిలో చాలా మంచి మంచి ఫైటర్స్ ఉన్నారు, మనం రౌండర్ రోజీ కానీ చాలా చాలా మందిని చూసుకుంటే కనుక ఫైటర్స్, ఎంఎంఏ ఫైటర్స్ కూడా అమ్మాయిలు చాలా మంది మంచి ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు డెవలప్ అవుతున్నారు. నేను కూడా చాలా వరకు బెంగళూరు ఈవెంట్స్ కానీ ముంబై ఈవెంట్స్లో చూశాను, మంచి మంచి ఫైటర్స్ ఉన్నారు. ఎస్ఎఫ్ఎల్ మన ఈవెంట్లో, ఎస్ఎఫ్ఎల్ ఈవెంట్లో కూడా మంచి ఫైటర్స్ ఉన్నారు, అలా ఫైట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు రావడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవ్రీ వన్ కెన్ కమ్ అండ్ ఎవ్రీ వన్ కెన్ ఫైట్. ఓకే, ఇంకోటి అడగాలి మనకంటే మిమ్మల్ని, ఇప్పుడు జిమ్లో చాలామంది మొబైల్స్ తీసుకెళ్తారు, ఇజ్ ఇట్ ఎ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్? అది మొబైల్స్ వాడే వాళ్ళని అడగాలి, ఎందుకంటే ఈ మొబైల్ ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మంచిగా ఇంట్రెస్టింగ్గా జిమ్ చేస్తూ ఉంటారు, అప్పుడే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గుడ్ బాయ్ అని మెసేజ్ చేసింది అనుకో, ఆడు వదిలేసి పోతాడు, స్పాట్లో వదిలేసి వెళ్ళిపోతాడు. ఇట్స్ ఎ కామన్ థింగ్. అది ఇప్పుడు ఫోన్ జిమ్లో, ఫోన్ అనేది ఇప్పుడు ఎక్కడికి కరెక్ట్ కాదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు, జిమ్ మనం ఏ పనికి వెళ్ళినా కానీ ఫోన్ అనేది ఇప్పుడు స్టార్టింగ్లో మనకి అది ఎమర్జెన్సీ నీడ్ ఉండేది, ఇప్పుడు అది ఒక ఎడిక్షన్ అయిపోయింది, బాడీలో ఒక పార్ట్ అయిపోయింది, అది అది లేకుండా బయటకు వెళ్ళలేదు, బతకలేకపోతున్నారు. ఇప్పుడు దాని మీద ఏమి చెప్పలేను, ఎందుకంటే నేనైతే ఫోన్ ఎక్కువగా వాడను, అసలు వాడను ఫోన్ ఎక్కువగా. ఓకే, ఇంకా మీరు జిమ్, యు ఆర్ ఆల్సో ఈవెన్ ఏ ఫిట్నెస్ ట్రైనర్ ఇన్ యువర్ జిమ్, ఇంకా అప్పుడప్పుడు మీకు ఇంజురీస్ అవి అవుతా ఉంటాయి, కామన్ గా అవుతూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా మీకు ఇంజురీ అయింది అనుకుంటా, షోల్డర్ డిస్లొకేషన్, హౌ ఆర్ యు నౌ? జస్ట్ ఫైన్. ఓకే, ఫైన్. చాలా బానే ఉన్నాను. ఇంజురీస్ అయినా కానీ మీరు రికవర్ అయ్యి యు విల్ బి ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రొఫెషన్. ఇప్పుడు ఇంజురీ అయితే సెకండ్ టైం నీకు ఇంకా కసిగా చేయాలనిపిస్తుంట. దట్స్ ఫైన్. ఈ షోల్డర్ మీకు డిస్లొకేషన్ అయింది. ఓకే ఓకే, డోంట్ వరీ, టేక్ గుడ్ డైట్, టేక్ గుడ్ మెడికేషన్. అండ్ ఇంకా చెప్పండి, ఇంకా ఇండిపెండెన్స్, మన పూర్వీకులు ఒకప్పుడు ఇండిపెండెన్స్ రాకముందు దే యూజ్ టు బి మోర్ స్ట్రాంగ్. అవును, ఇప్పుడు ఉన్న యువకులు ఎలా అయిపోతున్నారంటే 25కే పొట్ట వచ్చేసి 10 అడుగులేగానే ఆయాసం వచ్చేస్తుంది. దానిపై మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇంతకుముందు మనకన్నీ హార్డ్ వర్క్ ఉండే, టెక్నికల్ వర్క్స్ లేవు, ఎక్కువగా కూర్చొని చదువుకోపోతుండే మన ఫాదర్స్, అంటే మన ఫోర్ ఫాదర్స్ వీళ్ళందరూ కూర్చొని చదువుకోపోతుండే. అంటే వాళ్ళు చదువుకున్న టైము, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఫార్మింగ్ చేస్తారు, ఏదో ఒక వర్కౌట్ చేస్తారు. అప్పట్లో కూరగాయలు కావాలన్నా, మొక్క పళ్ళు కావాలన్నా చెట్లకి తెంపేవాళ్ళు, ఇప్పుడు బిగ్ బాస్కెట్ లో ఆన్లైన్ లో బుక్ చేసుకుని తింటున్నారు. అంతే, పొట్టరాకు ఏమొస్తుంది? అంతే, మరి వర్కౌట్ లేదు, ఏమీ లేదు, జస్ట్ ఓన్లీ సిస్టమ్ ఉంచి కూర్చుంటారు, ఎక్కువ తిరగారు. ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే అందరికి బాగా బద్ధకం పెరిగిపోయింది, లేజినెస్ చాలా దారుణంగా తయారైంది. లేసి పక్కకి వెళ్ళి రిమోట్ తీసుకోవాలన్న బద్ధకం, అమ్మా వచ్చి రిమోట్, అమ్మా వచ్చి వాటర్, కంపల్సరీ అలా అయిపోయింది. నేను చాలా మందిని చూసాను. ఓకే, అండ్ యూ పీపుల్ క్యాన్ మేక్ ద లేజీ ఇండియా ఇంటూ ఫిట్ ఇండియా. అంతే, ఆబ్వియస్లీ దట్స్ ఆల్ యూ పీపుల్ ఆర్ ట్రయింగ్, దట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ఎస్. ఇంకా చెప్పండి, ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషనా? హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ ఫిట్నెస్ వరల్డ్? ఫిట్నెస్ వరల్డ్ అంటే నాకు ఇన్స్పిరేషన్ సపరేట్గా ఏం లేదు, నాకు నేనే ఇన్స్పిరేషన్ అనమాట. నేనే ప్రిపేర్ అవుతుంటాను, నేనే చేసుకుంటూ ఉంటాను, నార్మల్గా చేసుకుంటూ ఉంటాను. ఇన్స్పిరేషన్ అని ఒకరిని తీసుకున్నామంటే మనం, అంటే అతనికి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం నేను అలా ఎప్పుడు తీసుకోలేదు అనమాట. నీ అంటే బాక్సింగ్ ఫైట్ తీసుకున్నా కానీ, కెరియర్ ఏ అంటే ఎంఎంఎఫ్ కెరియర్ ఫైట్ తీసుకున్నా కానీ, ఇన్స్పిరేషన్ కింద ఎవరిని పెట్టుకోను. ఓకే, నన్ను నేను డెవలప్ చేసుకోవాలి, ఆమె మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్, అంటే నాలో మిస్టేక్ లేకుండా నన్ను నేను డెవలప్ చేసుకోవాలి. ఓకే, వేరే వాళ్ళని చూసి నేను బ్రూస్లీని చూసి బ్రూస్లీ ఎంత అయిపోవాలి అది ఆలోచించను. ఓకే, నేను మిస్టేక్ లేకుండా నేను క్లియర్ అవుకుంటూ ఉండాలి, నేను మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ని. ఓకే, మనకంటే ఇంకా ఇప్పుడున్న యూత్ చాలామంది ఒబీస్ అయిపోయిన వాళ్ళు, కొంతమంది డిప్రెషన్తో ఒబీస్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది యాక్సిడెంట్స్ అయిపోయి ఎక్కువ నడవలేక అలానే ఒబీస్ అయిపోయి ఉండవచ్చు, వాళ్ళకి నువ్వు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తావని ఈ వీడియో ద్వారా నువ్వు చెప్పు. ఓకే, నేను ప్రతి ఒక్కరికి ఇస్తాను. నువ్వు పర్సనల్ ట్రైనింగ్ ఇస్తావు కదా, అది చెప్పు. లెట్స్ టెల్ ఇన్ దిస్ వీడియో సో దట్ ఇట్ క్యాన్ రీచ్ ద పీపుల్ అండ్ దే మే గెట్ బెనిఫిట్ ఇఫ్ దే కాంటాక్ట్ యూ. ఎస్, ఓకే. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరు వర్కౌట్ చేయాలి. పర్సనల్ ట్రైనింగ్ సపరేట్గా అంటే నేను ఇస్తున్నాను. పర్సనల్ ట్రైనింగ్ నా ఒక్క దగ్గరే కాదు, ప్రతి ఒక్కరు ఒక వర్కౌట్ చేయడం అనేది చాలా మంచిది. ఓకే, నాకంటూ సపరేట్ ఇన్స్టిట్యూషన్ ఉంది, నేను వర్కౌట్స్ చేపిస్తూ ఉంటాను, అట్లనే పీటీసీ పర్సనల్ ట్రైనింగ్స్ కూడా వెళ్తుంటాను. ఓకే, అందరికీ చెప్తుంటాను, ఓల్డ్ పీపుల్కి, ఏజ్డ్ పీపుల్కి, బిలో 6 ఇయర్స్ కిడ్స్ కూడా చెప్తుంటాను, బాక్సింగ్ నేర్పిస్తుంటాను, మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తుంటాను. ఓకే, మీకు ఎవరికైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి అనిపిస్తే, ఇంట్రెస్ట్ ఉంటే కనుక జస్ట్ కాంటాక్ట్ మీ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, డైట్ గురించి డౌట్స్ ఉన్నా కానీ, ఏం అడిగినా కానీ మీకు చెప్తూ ఉంటాను. ఓకే, మై నెంబర్, మీ ఫోన్ నెంబర్ చెప్పు గట్టిగా కొద్దిగా. 7794039558. మళ్ళీ చెప్పు మన వ్యూవర్స్ కోసం. 7794039558.